బౌల్ తీసుకున్నామండి. ఆ బౌల్లోని ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక పేస్ట్లా తయారు చేసుకున్నాము. ఇప్పుడు మనం సెకండ్ టిప్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సేమ్ పెరుగుతో కాబట్టి మనం చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకోవాలండి. ఆ బౌల్లోని ఒక స్పూన్ కర్డ్, ఒక స్పూన్ లెమన్ యూజ్ చేసుకుంటూ ప్యాక్ తయారు చేసుకోవాలి. ఇదేంటంటే మీకు ఆయిలీ స్కిన్కి బాగా యూజ్ అవుతుంది. లెమన్ అన్నది ఎక్కువ ఆయిలీ స్కిన్కి బాగా యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఫేస్కి అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ లేదా 20 మినిట్స్ ఉంచుకొని నార్మల్ వాటర్తోని క్లీన్ చేసేయాలండి ఫేస్ అంతా. ఇదేంటంటే మన ఫేస్ మీద ఉన్న ఆయిలీ అంతా పోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి కంపల్సరీ. నేను ఇది ట్రై చేసి నాది ఆయిలీ స్కిన్ మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో నేను చేశాను. నెక్స్ట్ థర్డ్ టిప్ అండి, సేమ్ ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో కర్డ్, నెక్స్ట్ బియ్యం రవ్వ వేసుకోవాలి. బియ్యం రవ్వ అన్నది ఏంటంటే గరుగ్గా ఉంటుంది మీకు. ఇదేమో స్క్రబ్లా యూజ్ అవుతుందండి. ఇది అప్లై, ఇది ఫేస్కి అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ అలా ఉంచిన తర్వాత మీకు డ్రై అయిపోతుంది. ఇది స్క్రబ్ చేసుకుంటూ మీరు క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల బ్లాక్ హెడ్స్ అన్నీ పోతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.